హాయ్, హలో, అందరికి నమస్కారం. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు అవిసె గింజల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది హెయిర్ని కానీ, వెయిట్ లాస్కి కానీ, స్కిన్కి కానీ, అలాగే కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ అవిసె గింజల పొడికి కావలసిన పదార్థాలు చూద్దాం. అవిసె గింజలు, శనగపప్పు, కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు, చూశారు కదా, వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి ఆల్రెడీ రోస్టెడ్వి. అవిసె గింజలు, పచ్చిశనగపప్పు, కొబ్బరి పొడి 3 పావు కప్పు తీసుకున్నాను. ధనియాలు, మినపప్పు 1 స్పూన్ 1 స్పూన్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. తర్వాత అందులో 1 పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిశనగపప్పు ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూను మినపప్పు తీసుకున్నాను. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాలు. ధనియాలు మినపప్పు సమానంగా తీసుకున్నాను. ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకొని తర్వాత వీటికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, అందుకే నేను కొద్దిగా తీసుకున్నాను. మిరపకాయలు ఫ్రై అయినాక కొద్దిగా చింతపండు కూడా వేసుకొని వేడి చేసుకుందాం. ఇది వెంటనే మెత్తబడుతుంది వేడికి. తర్వాత 1/2 గ్లాసు 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి, ఇది ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఒకసారి ఊరికే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూశారు కదా, 1/2 గ్లాసు అవిసె గింజలు. అవి ఇందాక 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 గ్లాసు అవిసె గింజలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, వీటిని ఏమి నేను పొట్టు కూడా ఒలుచుకోలేదు, డైరెక్ట్గా అలాగే వేసుకుంటున్నాను. అలాగే వాటిని ఫ్రై కూడా చేసుకోలేదు. తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ అవిసె గింజలు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా వరకగా ఉండేట్లుగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూశారు కదా, హెల్దీ అండ్ టేస్టీ అవిసె గింజల పొడి రెడీ అయిపోయింది.